Hello, Namaste. Welcome to Manoharam. Nenu mee Gautami. Manoharam lo ippatlaage latest and trendy ga ranutunna collection chesadaniki ee roju manam vachesamu. Kottapet PVT market lane lo Sri Gnana Saraswati temple pakkane unna alankrita sarees ki mari ikkada collection pai oka look chesedama. మరి ఇప్పుడు మనం పీవీటీ మార్కెట్ లైన్ లో శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్న అలంకృత సారీస్ లో ఉన్నాము. మరి ఇప్పుడు మనతో పాటు బాబు గారు ఉన్నారు. హలో బాబు గారు. హాయ్ అండి. ఈ రోజు ఎలాంటి సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ సజెషన్. ఓకే అండి. మరి ఫస్ట్ ముందుగా వచ్చండి, ముంగా పట్టు అండి. ఇది ముంగా పట్టు. అవునండి. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ముంగా పట్టులోని డిజైనర్ సారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్ కి ఒక కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ తీసుకోవడం జరిగింది. సారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 6 inches వరకు బార్డర్ అనేది తీసుకున్నారు. మనకి పైతానే డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇది చూసినట్లయితే మొత్తం కూడా మనకి పైతానే డిజైన్ తో హైలైట్ చేసి తీసుకున్నారు. మనకి బ్లూ అనేది మొత్తం హైలైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ దానిపైనే మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఒక జెరీ టైప్ తీసుకుని దానిపైనే పైతానే డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈ డిజైన్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ అలాగే మనకి క్రీపర్స్ డిజైన్ లాగా బ్లూ, యెల్లో, ఆరెంజ్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. సారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే లెమన్ యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే గోల్డెన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అనేది చాలా మీడియం సైజ్ లో దగ్గర దగ్గరగా సారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ గా తీసుకోవడం జరిగింది. సారీ కింద షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు, 6 inches బార్డర్ అనేది. అలాగే సారీకి పళ్ళు చూసినట్లయితే 1/2 meter వరకు పళ్ళు తీసుకున్నారు. ఈ పళ్ళులో కూడా చూసినట్లయితే మనం సారీ షోల్డర్ బార్డర్ పార్ట్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైనర్ అనేది మిడిల్ పార్ట్ లో తీసుకుంటూ 2 sides కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చారు. బార్డర్ లో కూడా మీరు చూసినట్లయితే మనకి ఒక డైమండ్ డిజైన్ అండ్ ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే సారీకి బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అని చెప్పాలన్నమాట. బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటూ దానిపైన మనకి సారీలో ఏదైతే డిజైనర్ పైతాని డిజైన్ ఉందో సేమ్ ఆ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా మనకి డిజైన్ బార్డర్ అనేది తీసుకున్నారు. అలాగే 2 sides కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. ఇలాంటి బ్లౌజెస్ అనేవి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి శారీస్ కూడా ఎక్కువగా బ్లౌజెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది ఎంత ప్రైస్ అండి? 4700 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 4700 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది మన అలంకృత శారీస్ లో. ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ రేట్ కి శారీస్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ముంగా పట్టులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి. మరి ముంగా పట్టులోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. ఇది మరో కలర్ కాంబినేషన్, మరో డిజైనర్ శారీ అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా షోల్డర్ బార్డర్ పార్ట్ అంతా కూడా 2 variations లో తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో ప్లెయిన్ ఇవ్వకుండా ఒక జిగ్జాగ్ లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో పార్ట్ చూసినట్లయితే మనకి ఒక చక్కటి టర్నింగ్ బార్డర్స్ అనేది తీసుకున్నారు. అది కూడా మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్తో 2 inches వరకు తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే మొత్తం కూడా మీడియం సైజ్ బుటీస్ అనేది చాలా పెద్ద సైజ్లో తీసుకున్నారు. మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ మొత్తం కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఆల్టర్నేట్గా ఈ విధంగానే తీసుకున్నారు. శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 meter వరకు పళ్ళు తీసుకున్నారు. పళ్ళులో కూడా మనకి శారీలో తీసుకున్న ఆ జిగ్జాగ్ బార్డర్ అనేది ఒక కడి బార్డర్ స్టైల్లో మనకి పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది. అలాగే శారీ బార్డర్లో ఏదైతే డిజైనర్ బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ అనేది కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ తీసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. 2 sides కూడా శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 4500 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 4500 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది మన అలంకృత శారీస్ లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. ఆర్గంజా బనారస్ అండి ఇది. మరి ఇప్పుడు మనం ఆర్గన్జా బనారస్ లోని డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మంచి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి పైపింగ్ స్టైల్లో పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక జరీ స్టైల్లో ఒక సర్కిల్ బుటా డిజైన్ అనేది తీసుకున్నారు. దాంట్ లోపలనే మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఈ డిజైన్ అనేది ఆల్టర్నేట్ గా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన ఏదైతే పింక్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ స్టైల్లో తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే శారీకి పళ్ళు చూసినట్లయితే ఒక షార్ట్ పళ్ళు తీసుకున్నారు. షార్ట్ పళ్ళులో కూడా మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక గడి డిజైన్ తీసుకుంటూ 2 sides కూడా మనకి బార్డర్ అనేది బీట్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే మనకి సిల్వర్ లోనే ఒక షేడెడ్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి ఒక డైమండ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2000 పడుతుంది మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2000 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది మన అలంకృత శారీస్ లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేదాం. వెస్ట్ బెంగాల్ సిల్క్ మేడం.
మరి ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ సిల్క్ లోని డిజైనర్ శారీ చూస్తున్నాం అన్నమాట. మరి శారీ చూసినట్లయితే మనకి సటిల్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన సిల్వర్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. మరి శారీకి మనం చూసినట్లయితే పైన బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సపోర్టాలో లైట్ కలర్ కాంబినేషన్ లో ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి కడి బార్డర్ స్టైల్లో తీసుకున్నారు, పైపింగ్ స్టైల్లో. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే బేబీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మీరు చూసినట్లయితే సిల్వర్ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ డిజైన్ అనేది చాలా చక్కగా తీసుకున్నారు. అది కూడా మనకు ఒక క్రీపర్స్ పైన కూర్చున్న విధంగా ఒక బర్డ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తం శారీ మొత్తం కూడా గ్యాప్ ఇస్తూ ఈ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఆ పైపింగ్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి నేను ఇందాక చెప్పిన విధంగానే బార్డర్లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి 2-3 వేరియేషన్స్లో ఈ పళ్ళు అనేది వేరీ చేశారు. ఆల్మోస్ట్ ఒక 3/4 inches వరకు పళ్ళు అనేది తీసుకోవడం జరిగింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి జిగ్జాగ్ డిజైన్ తీసుకున్నారు. 2 sides కూడా మనకి బార్డర్ అనేది రుద్రాక్ష డిజైన్ అండ్ ఒక జిగ్జాగ్ డిజైన్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. మిడిల్లో మొత్తం కూడా చూసినట్లయితే శారీలో ఏదైతే డిజైనర్ బర్డ్స్ డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్రొకెట్ స్టైల్లోనే బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. హెవీ బ్లౌజ్ తీసుకున్నారు. ఈ హెవీ బ్లౌజెస్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈ శారీకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 2600 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2600 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. జాకార్ట్ సిల్క్ అండి ఇది. మరి ఇప్పుడు మనం జాకార్ట్ సిల్క్ లోనే డిజైనర్ శారీ చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 4 inches వరకు బార్డర్ అనేది తీసుకున్నారు. బార్డర్ లో మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన 2 variations లో బార్డర్ తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి రుద్రాక్ష డిజైన్ బార్డర్ హైలైట్ చేస్తూ దాని లోపల చూసినట్లయితే మనకు ఒక పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి క్రీపర్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. అలాగే కింద చూసినట్లయితే మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది చాలా చిన్న సైజ్ లో తీసుకున్నారు. శారీ మిడిల్ బాడీ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకు ఒక బాదాం డిజైన్ షేప్ తీసుకుంటూ దాని లోపలనే మనకి రుద్రాక్ష డిజైన్ అనేది హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఈ విధంగానే ఆల్ ఓవర్ వర్క్ లాగా మనకి తీసుకోవడం జరిగింది. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే కింద బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 inches వరకు బార్డర్ తీసుకోవడం జరిగింది. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది 2 sides తీసుకుంటూ మిడిల్లో వచ్చేసి మనకు ఒక కడి బార్డర్ స్టైల్లో ప్లెయిన్ ఇవ్వకుండా జిగ్జాగ్ లైన్స్ అనేది తీసుకున్నారు. మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 1/2 meter వరకు పళ్ళు తీసుకున్నారు. 1/2 meter పళ్ళులో కూడా మనకి 2 variations చూపించారు. ఒక పార్ట్ వచ్చేసి మొత్తం కూడా మనకి కడి బార్డర్ స్టైల్లో టిష్యూ స్టైల్లో జిగ్జాగ్ లైన్స్ తీసుకుంటూ ఇంకో పార్ట్ వచ్చేసి శారీలో ఏదైతే బార్డర్లో డిజైనర్ బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది ఆ యానిమల్స్ అండ్ బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి శారీ పళ్ళులో ఏదైతే డిజైనర్ టిష్యూ తీసుకున్నారో సేమ్ టిష్యూ తీసుకుంటూ 2 sides కూడా శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1750 పడుతుందండి. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ జస్ట్ మనకి 1750 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. మనకి క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి హోల్సేల్ షాప్ కాబట్టి చాలా తక్కువ రేట్కి శారీస్ దొరుకుతాయి. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. మరి ఇప్పుడు మనం బనారస్లోని సాఫ్ట్ సిల్క్లోని డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి మీనాకారి డిజైన్ హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు పైతాని అనేది డిజైనర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ట్రెండ్లో ఉంది కాబట్టి పైతానిలోని మనకి మీనాకారి డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే 3 inches వరకు బార్డర్ తీసుకున్నారు. సిల్వర్ కలర్ హైలైట్ చేస్తూ దానిపైన మనకి మీనాకారి డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో పింక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ ఒక లీఫ్ డిజైన్ అనేది మీడియం సైజ్లో చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఒక లీఫ్ వచ్చేసి మనకి లీఫ్లో ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకోవడం జరిగింది. మరొకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో అదే బార్డర్ని కొంచెం పెద్ద సైజులో తీసుకుంటూ అలాగే మనకు ఒక టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నారు. షార్ట్ పళ్ళులో కూడా మనకి ఆ మీనాకారి డిజైన్ అనేది డిజైనర్ ప్యాటర్న్లో ఒక ఫ్లవర్స్ అండ్ క్రీపర్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. అండ్ మనకి బార్డర్ కూడా హైలైట్ చేస్తూ జిగ్జాగ్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. గ్రీన్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ కోసం మనకి బార్డర్ కూడా ఇచ్చారు. మరి శారీ ప్రైస్ ఎంత? 2400 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2400 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. అలంకృత శారీస్ అనేది హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి శారీస్ మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. మరి అలంకృత శారీస్కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి అలంకృత శారీస్ వచ్చేసి మనకి కొత్తపేట పీవీటీ మార్కెట్ లేన్లో మనకి శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉందన్నమాట. అదే కాదండి, ఇక్కడ వరకు రాని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకి ప్రెజెంట్గా ఆఫర్ కూడా రన్ అవుతుంది. 20-25% ఆఫర్ అనేది ఉంది. సో త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసేసుకోండి. ఇప్పుడు బనారస్ సిల్క్ అనేది
మరి ఇప్పుడు మనం బనారస్ సిల్క్ లోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అన్నమాట. మనకి రేడియస్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మంచి హ్యాష్ కలర్ కి మనకి లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్ అనేది తీసుకుంటూ దానిలోనే మనకి పైతాని డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మరి శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే 2 inches వరకు బార్డర్ తీసుకున్నారు. ఇది కూడా మనకి లెమన్ యెల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైనర్ బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి హ్యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బుట్టి డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మరొకటి వచ్చేసి ఆరెంజ్ అండ్ సిల్వర్, మరొకటి వచ్చేసి మొత్తం ప్లెయిన్ సిల్వరే తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఆల్టర్నేట్గా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. ఈ డిజైనర్ ప్యాటర్న్స్ అనేవి శారీ కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారు సేమ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ దానిపైన మనకి ఒక పైతానే డిజైనర్ బార్డర్ అనేది తీసుకున్నారనమాట. అది కూడా మనకి పింక్ సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్స్ డిజైన్ అనేది తీసుకుంటూ మొత్తం హైలైట్ చేశారు. అలాగే మనకి ఒక చిన్న సైజులో ఒక డ్రాప్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి 1/2 meter వరకు పళ్ళు తీసుకున్నారు. లెమన్ యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన సిల్వర్ కలర్ హైలైట్ చేస్తూ టిష్యూ స్టైల్లో తీసుకుంటూ అలాగే మనకి శారీ కింద బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. 2 sides కూడా మనకి శారీ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ హ్యాండ్ అండ్ నెక్ పార్ట్ కోసం మనకి బార్డర్ కూడా ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1950 పడుతుందండి. చూసారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1950 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసింది. మరి ఇప్పుడు మనం బనారస్ టిష్యూలోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి శారీ చూసినట్లయితే మొత్తం కూడా ఒక డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు. మరి శారీలో మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో శారీ హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే 2 variations తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి చక్కటి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్తో కడి బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే మనకి పైపింగ్ స్టైల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. అలాగే మనకి 3 lines అనేది వేరీ చేస్తూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో దానిపైనే మనకి ఒక బీడ్స్ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. బీడ్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మీరు చూసిన విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో టిష్యూ స్టైల్లో తీసుకుంటూ దానిపైనే మనకి ఆల్టర్నేట్గా మొత్తం శారీ అనేది చాలా కొంచెం గ్యాప్ ఇస్తూ మనకి డిజైనర్ ప్యాటర్న్స్ అనేవి తీసుకున్నారు. ఇవి వచ్చేసి మనకి మొత్తం కూడా ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ సైజ్లో తీసుకోవడం జరిగింది. మనకి బీడ్స్ అండ్ మనకి ఆ స్టడ్స్ యూస్ చేస్తూ చాలా దగ్గరగా బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఈ డిజైన్ మొత్తం ఈ విధంగానే శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్గా తీసుకున్నారు. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది తీసుకుంటూ దాన్ని కొంచెం పెద్ద సైజులో హైలైట్ చేస్తూ ఒక 10 inches వరకు బార్డర్ అనేది తీసుకుంటూ మనకి పైన ఏదైతే డిజైనర్ ప్యాటర్న్ చూసామో ఆ ప్యాటర్న్స్ అనేవి మొత్తం శారీలో కూడా మీరు చూసినట్లయితే మనకి గ్యాప్ తీసుకుంటూ ఆ ప్యాటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి మనకి ఆ లైన్స్ పళ్ళు తీసుకుంటూ టిష్యూ అనేది మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ ఆ బీడ్స్ డిజైన్ అనేది ఫ్లవర్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే లైన్స్ కాంబినేషన్ యూస్ చేశారో మనకి ఆ వర్టికల్ లైన్స్ తీసుకుంటూ 2 sides కూడా మనకి ఆ కడి బార్డర్ స్టైల్ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 3300 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 3300 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. బనారస్ సిల్క్ అండి ఇది. మరి ఇప్పుడు మనం బనారస్ సిల్క్లోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి శారీ చూసినట్లయితే మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక కడి బార్డర్ స్టైల్ తీసుకుని కడి బార్డర్ అనేది ప్లెయిన్ ఇవ్వకుండా మనకి జిగ్జాగ్ లైన్స్ తీసుకుంటూ దాంట్లోనే మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మనకి పైపింగ్ స్టైల్లో ఆల్మోస్ట్ ఒక 1/2 inch వరకు పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఒక ట్రయాంగిల్ డిజైన్స్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ కింద బార్డర్ చూసినట్లయితే కింద బార్డర్ వచ్చేసి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో ఆ బార్డర్కి మనకి ఎక్స్టెండ్ చేస్తూ గోల్డెన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అనేది 2-3 variations హైలైట్ చేస్తూ మనకి క్రీపర్ స్టైల్లో మొత్తం కూడా ఈ లీఫ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మనకి శారీ పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 1 meter పళ్ళు తీసుకోవడం జరిగింది. 1 meter పళ్ళులో కూడా మనకి 2 variations తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మీరు చూసినట్లయితే మనకి శారీ కింద బార్డర్లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. 2 sides కూడా మనకి ఆ పర్టికులర్ డిజైనర్ బార్డర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ మనకి హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ కోసం బార్డర్ కూడా ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1775 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1775 rupees మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు షోలో టైం లేదు కాబట్టి చాలా తక్కువ శారీస్ చూపిస్తున్నాము. మీరు షాప్కి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయని. ఇప్పుడు ఇంకో శారీ చూసిద్దాం.
బెనారస్ సిల్క్ లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది. మనం ఇందాక బెనారస్ సిల్క్ లోనే డిజైనర్ సారీ చూసాం కదా, మరి దాంట్లోనే మరో కలర్ కాంబినేషన్ లో సారీ తీసుకున్నాం అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే డిజైన్ మొత్తం కూడా మనకి సేమ్ ప్యాటర్న్ లో తీసుకోవడం జరిగింది. బార్డర్ కూడా మనకి మొత్తం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఆ డైమండ్ డిజైన్ అనేది తీసుకున్నారు. సారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఆ ట్రయాంగిల్ డిజైన్ అనేది తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ హైలైట్ అయిందో సేమ్ డిజైన్ అనేది కింద బార్డర్ లో కూడా హైలైట్ చేశారు. అలాగే పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ వరకు పళ్ళు తీసుకుంటూ మొత్తం కూడా మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డెన్ కలర్ కాంబినేషన్ టిష్యూ తీసుకుంటూ దానిపైన మనకి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా బార్డర్స్ అనేది తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకుంటూ మనకి హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ కోసం మనకి బార్డర్ కూడా ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ అండి, 1775 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇందాక ఒక కలర్ కాంబినేషన్ చూసాము, ఇప్పుడు మరో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ కూడా సేమ్, 1775 రూపీస్ మాత్రమే. ఇలా మనకి అలంకృత శారీస్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైనర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. బెనారస్ జార్జెట్ మేడం ఇది ప్యూర్. ఓకే, మరి ఇప్పుడు మనం బెనారస్ జార్జెట్లోనే ప్యూర్ డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్లాత్ ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ మంచి కలర్ కాంబినేషన్స్, ఈ శారీస్లో మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 3 ఇంచెస్ వరకు బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సిల్వర్ కలర్ కాంబినేషన్ అనేది శారీకి హైలైట్ అని చెప్పాలి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు ఒక బార్డర్ అనేది హైలైట్ చేస్తూ మనకు ఒక 3D డిజైన్ ప్రింట్ లాగా తీసుకున్నారనమాట. సిల్వర్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్స్ డిజైన్ తీసుకుంటూ కింద వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది. పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక షార్ట్ పళ్ళు టైప్లో తీసుకోవడం జరిగింది అనమాట. పళ్ళులో కూడా మీరు చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేస్తూ దానిపైన మనకి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్స్ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకు ఒక మీడియం సైజ్లో ఒక బుటా డిజైన్ అనేది ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకోవడం జరిగింది. ఈ దగ్గర బుటీస్ అనేది కొంచెం గ్యాప్ ఇస్తూ శారీ మొత్తం కూడా ఈ పళ్ళు మొత్తం కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ శారీ హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ కోసం మనకి బార్డర్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 5850 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 5850 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. మన అలంకృతి మణిపూర్ సిల్క్ అండి ఇది, లైట్ వెయిట్. ఓకే, మరి ఇప్పుడు మనం మణిపూర్ సిల్క్లోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. మనకి ఏ పార్టీస్కి వేసుకున్నా కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎటువంటి ఇరిటేషన్ కూడా ఉండదన్నమాట. అండ్ ఈ శారీ చూసినట్లయితే మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక కడ్డీ బార్డర్ వరకు మనకి ఒక 1.5 ఇంచ్ బార్డర్ అనేది తీసుకున్నారనమాట. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ గోల్డెన్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఆరెంజ్ కలర్ బుటీస్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. ఈ బుటీస్ అనేది మనకి సెల్ఫ్ వీవింగ్లోనే తీసుకోవడం జరిగింది, అందుకే ఇంత బాగా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఒక స్కర్ట్ బార్డర్ టైప్లో బార్డర్ అనేది తీసుకున్నారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ బుటీ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. చాలా దగ్గరగా ఒకటి వచ్చేసి మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మరో లైన్ వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో 2 వేరియేషన్స్లో ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ ఒక 4 లైన్స్లో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నారు. షార్ట్ పళ్ళులో కూడా మొత్తం మనకి ఆ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చాలా దగ్గరగా ఒక డిజైనర్ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అని చెప్పాలన్నమాట. బ్లౌజెస్ అనేది బ్రొకెట్ స్టైల్స్ అనేది హైలైట్లో ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ స్టైల్లో మనకి హాఫ్ అండ్ హాఫ్ షేడ్లో తీసుకోవడం జరిగింది. అలాగే మనకి బార్డర్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1900 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1900 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. బెల్గామ్ సిల్క్ అండి ఇది, లైట్ వెయిట్. ఓకే, మరి ఇప్పుడు మనం బెల్గామ్ సిల్క్లోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి శారీ వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఒక 4 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ స్టైల్ అనేది తీసుకుంటూ దానిపైన మనకి ప్లెయిన్ ఇవ్వకుండా గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక జిగ్జాగ్ స్టైల్లో లైన్స్ అనేది తీసుకున్నారు. అలాగే మనకి పైపింగ్ స్టైల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దాంట్లోనే మనకి టిష్యూ స్టైల్లో తీసుకున్నారనమాట. రాయల్ బ్లూ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనేది టిష్యూ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి చిన్న సైజ్లో ఒక బుటీ డిజైన్ అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. 4 లీఫ్ స్టైల్లో తీసుకున్నారనమాట. మొత్తం కూడా చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ అనేది కొంచెం లెంతీగా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6 ఇంచెస్ వరకు ఈ బార్డర్ అనేది తీసుకున్నారు. అలాగే ఈ శారీకి
పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు తీసుకోవడం జరిగింది. గోల్డెన్ కలర్ కాంబినేషన్లో మనకి టిష్యూ స్టైల్లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ అనేది గడిలో తీసుకుంటూ టూ సైడ్స్ కూడా శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1700 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1700 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చేసేద్దాం. ఫ్యాన్సీ టిష్యూ మీద అసలు ఇక్కత్ ప్రింట్ అండి ఇది. ఓకే, మరి ఇప్పుడు మనం ఫ్యాన్సీ టిష్యూ మీద ఇక్కత్ ప్రింట్ శారీ చూసినాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ ఇక్కత్ ప్రింట్ అనేది శారీలో హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 5 inches వరకు బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. రాయల్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక పైపింగ్ స్టైల్లో కూడా తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఇక్కత్ ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది అనమాట. మనకు ఒక డైమండ్ డిజైన్ స్టైల్లో బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అలాగే మనకి చూసినట్లయితే మనకి ఒక ఫిష్ డిజైన్ అనేది 3 variations తీసుకోవడం జరిగింది అనమాట. చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కత్ ప్రింట్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కత్ ప్రింట్లోనే మనం చూసినట్లయితే మొత్తం ఒక ట్రైబల్ స్టైల్లో డిజైనర్ ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ అనేది ఇలాగే హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే శారీ కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో మనకి ఆ బార్డర్ అనేది కడి బార్డర్ స్టైల్లో తీసుకుంటూ 8 inches వరకు బార్డర్ తీసుకున్నారు. మనకి ప్లెయిన్ ఇవ్వకుండా జిగ్జాగ్ స్టైల్లో లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే మనకి శారీ పళ్ళు చూసినట్లయితే మనకి 1/2 meter వరకు పళ్ళు హైలైట్ చేస్తూ తీసుకున్నారు. 1/2 meter పళ్ళులో కూడా మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి టూ సైడ్స్ కూడా మనకి లైన్స్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ మిడిల్ వచ్చేసి మనకి ఆ బ్లూ కలర్ కాంబినేషన్లోనే కడి బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకోవడం జరిగింది. టిష్యూ స్టైల్లో తీసుకుంటూ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? 1125 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1125 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. మరి ఇక్కడ చూసినట్లయితే ఇదే శారీలో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ మానిక్విన్కి అవైలబుల్గా ఉంది. మనకి యెల్లో అండ్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్, మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా. సో మనకి షాప్కి వచ్చి చూస్తే తెలుస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా, మరిన్ని కలర్ కాంబినేషన్స్, మరిన్ని శారీస్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన అలంకృత శారీస్లో. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. అస్సాం సిల్క్ అండి ఇది. మరి ఇప్పుడు మనం అస్సాం సిల్క్లోనే డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట. మరి చూసినట్లయితే మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి సిల్వర్ అనేది ప్లెయిన్ సిల్వర్ ఇవ్వకుండా మనకి ఒక గ్రే షేడ్తో సిల్వర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. మరి చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఒక 3 inches వరకు బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఈ బార్డర్లో కూడా మనకి పైన వచ్చేసి కడి బార్డర్ స్టైల్లో తీసుకుంటూ కింద వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది సిల్వర్లోనే హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్లోనే మనకి ఒక షేడెడ్ స్టైల్ అనేది బ్లాక్ అండ్ సిల్వర్ మిక్స్ చేస్తూ మనకి షేడెడ్ స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైన మనకి ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీతో తీసుకోవడం జరిగింది. చాలా దగ్గర దగ్గరగా ఈ ట్రయాంగిల్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా తీసుకున్నారనమాట. మనకి రివర్స్ స్టైల్లో ఒక లైన్ వచ్చేసి స్ట్రెయిట్ స్టైల్లో, మనకు లైన్ వచ్చేసి రివర్స్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైతాని డిజైన్ అనేది బార్డర్లో హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మనకి మీనాకారి డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. శారీ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ తీసుకుంటూ అలాగే మనకి హ్యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్, గ్రీన్, లైట్ గ్రీన్, ఆరెంజ్, పింక్, అలాగే డిఫరెంట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకు ఆ ఫ్లవర్స్ డిజైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఆ లీఫ్ డిజైన్ అండ్ క్రీపర్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు తీసుకోవడం జరిగింది. షార్ట్ పళ్ళులో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో తీసుకున్నారు సిల్వర్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ. మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లైన్స్, డైమండ్ డిజైన్, బుట్టీ డిజైన్ అనేది మొత్తం శారీ పళ్ళులో కూడా షార్ట్ పళ్ళులో వేరి చేస్తూ తీసుకున్నారు. మనకి పళ్ళులో ఏదైతే డిజైనర్ ప్యాటర్న్ వచ్చిందో సేమ్ ప్యాటర్న్ అనేది మనకి బ్లౌజ్లో కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి శారీలో తీసుకున్న బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత? 1850 పడుతుందండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1850 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన అలంకృత శారీస్లో. ఇదే శారీలో మనకి మరో కలర్ కాంబినేషన్ అనేది ఈ మానిక్విన్కి అవైలబుల్గా ఉందన్నమాట. మనకి గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, అదే మీనాకారి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా ఇంకా ఎన్నో వెరైటీ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు షాప్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. మరి షాప్కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి మన అలంకృత శారీస్ వచ్చేసి మనకి కొత్తపేట్ పీవీటీ మార్కెట్ లేన్లో శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వరకు రాని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ అలంకృత శారీస్లో ప్రజెంట్గా వెడ్డింగ్ సీజన్ కాబట్టి న్యూ వెడ్డింగ్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆఫర్ కూడా రన్ అవుతుంది. 20-25% డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది. సో త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ బాబు గారు మాకు మంచి కలెక్షన్ చూపించినందుకు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
చూసారు కదా మన అలంకృత సారీస్ లోని వండర్ఫుల్ కలెక్షన్ ని రేపటి మనోహరంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్, బై బై.